హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపీ అన్ ఎస్ వీ క్యాన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మీకు నేను ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానమ్మా అంటే చాలామంది అయితే కమె కమెంట్ చేశారు సార్ సిబిఎస్ఈకి సంబంధించి అదేవిధంగా నార్మల్ ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి ఇక్కడ క్లారిఫి క్లారిటీ అయితే లేదు అంటే ఇప్పుడు త్రీ హార్స్ నుండి వన్ అండ్ హాఫ్కి మనకి హార్స్ అనేవి తగ్గిస్తున్నారు కదా సో అది మనకు దేనికి సిబిఎస్ఈకా ఆర్ ఇంటర్కా అలాగే సెల్ఫ్ సెంటర్స్ అది ఎవరికి సీబీఎస్ఈకా ఆర్ ఇంటర్కా ఇలాంటి డౌట్స్ అయితే మనలోని రేజ్ అవ్వడం జరిగింది సో దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ కూడా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అదే అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దాట్ ఎప్పుడైనా సరే నేను అప్లోడ్ ఏ వీడియో అయినా సరే ఎలాంటివి ప్రతి నిమిషం కూడా మీకు అప్డేట్ అనేది మన ఛానల్లోంచి రావడం జరుగుతుంది సో అవేవి కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మేక్ షూర్ దట్ యూ హిట్ సబ్స్క్రైబ్ బటన్ అదే విధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో వచ్చిన ప్రతిదీ కూడా జెన్యున్ అప్డేట్ మాత్రమే రైట్ సో టాపిక్లోకి వచ్చినట్లయితే ఇందాకలే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోలో మీకు అన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది ఓకేనా మీరు అవి చూసే ఉంటారని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్రం సిద్ధం అని చెప్పి మంత్రి ఆదిమలుపు సురేష్ అని చెప్పి మనకి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇచ్చారు అలాగే నెక్స్ట్ చూస్తే టీచర్లు అదేవిధంగా లెక్చరర్లు టీకాలను టీచర్లకు అదేవిధంగా లెక్చరర్లకు టీకాలను కేంద్రం అందించాలి ఓకే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్రం మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నెక్స్ట్ పరీక్షల నిర్వహణపై సిబిఎస్ఈ పలు ప్రతిపాదనలు అని చెప్పి ఇచ్చిందమ్మ ఇక్కడ నుంచి చూసినట్లయితే ఫస్ట్ త్రీ పాయింట్స్ కూడా మనకి నెక్స్ట్ పాయింట్ నుండి మాత్రం సిబిఎస్ఈ వాళ్ళకి ఏంటంటే ఇచ్చారు కొన్ని ముఖ్యమైన పేపర్ల వరకే పరీక్షలు పరీక్షల సమయం సగానికి తగ్గింపు వ్యాసరూప ప్రశ్నలకు బదులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే నిర్వహణ అక్కడే మూల్యాంకనం అలాగే రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి ఇరవై ఐదు తరువాత నిర్ణయం తీసుకునే యోచన సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి మన ఇంటర్మీడియట్కి అదేవిధంగా సిబిఎస్ఈ వాళ్ళకి కలిపి ఇదే అని చెప్పి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మ్యాక్సిమమ్ మీరు కానీ అబ్జర్వ్ చేయండి దీనికి సంబంధించి ఇంకో ఆర్టికల్ కూడా ఇప్పుడైతే నేను చెప్తాను దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది ఓకేనా రైట్ ఇంకో ఆర్టికల్ ఏంటి అంటే ఇవాళ గుర్తుపెట్టుకోండి ఇంకో ఆర్టికల్ మీకు ఇక్కడ నుంచి చదివి చూపిస్తాను పరీక్ష గంటన్నర అని చెప్పి మనకు నిన్న వచ్చింది ట్వంటీ థర్డ్ అయితే ఈ ఆర్టికల్ రావడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ది సో ఇక్కడ ఏం చెప్పారు చూడండి మూడు గంటల నుంచి గంటన్నరకు కుదించిన కుదించడం ద్వారా ఓకే సిబిఎస్ఈ పన్నెండవ తరగతి పరీక్షల బోర్డు పరీక్షలు నిర్వహించడానికి కేంద్రం మొగ్గు చూపుతుంది సో ఇక్కడ మీరు ఏం విన్నారమ్మా త్రీ హార్స్ నుండి వన్ అండ్ హాఫ్ హార్కి తగ్గించారు ఓకే కానీ అది ఎవరికి సిబిఎస్ఈ అని చెప్పి ఇక్కడ చెప్పారు అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా ఉన్నప్పటికీ విద్యార్థులు ఉన్న చదువులకు పన్నెండవ తరగతి మార్కులు చాలా కీలకమైన దృష్ట్యా అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని యోచిస్తుంది ఈ మేరకు జూన్ ఒకటిలోగా అంతిమ నిర్ణయాన్ని ప్రకటించనుంది పరీక్ష విధానం టైం టేబుల్ విషయంలో కూడా ఆలోగా స్పష్టత రానుంది బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం ఉన్నత స్థాయి ఇదంతా ఇందాలు చెప్పిందనమాట అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ యొక్క ఇప్పుడు నాలుగు చెప్పాను అంటే సెల్ఫ్ సెంటర్స్ అవ్వచ్చు నెక్స్ట్ ఓన్లీ మెయిన్ పేపర్స్కి మాత్రమే ఎగ్జామ్స్ పెట్టడం అవ్వచ్చు ఓకే ఇవన్నీ అదేవిధంగా త్రీ హార్స్ నుండి వన్ అండ్ హాఫ్ హవర్కి కుదించడం అవ్వచ్చు ఇవన్నీ సీబీఎస్ఈకి అని చెప్పి మీకు ఇక్కడ అర్థమైందా లేదా ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఇంటర్ అని చెప్పి చెప్పలేదు పన్నెండవ తరగతి అన్నాడు అలాగే సిబిఎస్ఈ అంటున్నాడు అలాగే ఇంకోటి చూడండి రెండు ప్రతిపాదనలతో వచ్చిన సిబిఎస్ఈ అంటే వీళ్ళు ఒకరు రెండు రకాలుగా అనుకున్నారు ఏంటి రెండు రకాలు అంటే ఎగ్జామ్స్ ఒకవేళ కండక్ట్ చేస్తే అంటే ఒకవేళ కాదు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఫిక్స్ అమ్మ వీళ్ళు అయితే రెండు రకాలుగా చేయాలనుకున్నారు అయితే మనకు త్రీ మంత్స్లో ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అన్నారు త్రీ మంత్స్లోని అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టి సెకండ్ మంత్లోనేమో కంపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పెట్టి థర్డ్ మంత్ ఇలాగ ఒక ప్రాసెస్ అనుకున్నారు అలా విధంగా అయితే అలా చేయాలనుకున్నారు లేకపోతే సెకండ్ది ఏంటి అంటే ఇదనమాట రెండవది రెండు ప్రతిపాదనలు ఇచ్చుకున్నారు ఏంటి అది అంటే ఒక ప్రతిపాదనలో ఇప్పటి వరకు నేను చెప్పాను కదా అది ఏది నార్మల్గా ఎప్పుడులాగే మూడు గంటల ఎగ్జామ్ ఇదంతా జరుగుతుంది అది ఒక ప్రతిపాదన రెండో ప్రతిపాదన ఏంటి అంటే ఒక్కో పరీక్ష వ్యవధి గంటన్నర మాత్రమే ఉంటుంది పంతొమ్మిది మేజర్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహిస్తారు ఒక లాంగ్వేజ్ పేపర్ మూడు ఎలక్టివ్ సబ్జెక్టుల్లో పరీక్షలు ఉంటాయి ఈ సబ్జెక్టులలో సాధించిన మార్కులు ఆధారంగా మిగతా సబ్జెక్టులకు మార్కులు కేటాయిస్తారు పరిమిత కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తారు విద్యార్థులు తాము చదువుతున్న స్కూల్లోనే పరీక్షలు రాయొచ్చు ఇక్కడ మీరు చూస్తే స్కూల్లోనే అన్నారు సో ఇంటర్మీడియట్ అనేది మనకు స్కూల్లో జరగదు కానీ సిబిఎస్ఈ మాత్రం అలాగే ఉంటుంది అలాగే దేశవ్యాప్తంగా రెండు దశల్లో పరీక్షలు ఉంటాయి వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు మొదటి దశ పరీక్షలు జూలై ఐ పదిహేను నుండి ఆగస్టు ఒకటి మధ్య రెండో దశ పరీక్షలు ఆగస్టు ఎనిమిది నుండి ఇరవై ఆరు తేదీల మధ్య జరుగుతాయి ఇక్కడ మీరు విన్నట్లయితే సింప్ సింపుల్గా మీరు చూసినట్లయితే జూలైకి వెళ్ళిపోయారు వీళ్ళు సో జూలైకి ఏది వెళ్ళిపోయింది మనకి సీబీఎస్ వెళ్ళిపోయింది నార్మల్ ఎంటర్ జూలై వరకు వెళ్ళదు కదా సో ఈ అప్డేట్స్ ఏవి కూడా మనకి నార్మల్ ఇంటర్ కాదు నార్మల్ ఇంటర్కి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే జూన్ నెలాఖరులో పరీక్షలు ఇది నార్మల్ ఇంటర్కి వచ్చిన అప్డేట్ అదేవిధంగా ప్రథమ సంవత్సరంకి సంబంధించి ఒకవేళ పరీక్షలు పెట్టలేని సమయంలో ఓకేనా ఒకవేళ ఇదే కానీ తగ్గకపోతే తగ్గుముఖం పట్టకపోతే ఈ యొక్క బాధాకరమైన పరిస్థితులు తగ్గుముఖం పట్టకపోతే ఆ సమయంలో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్న మార్పు బేస్ సెకండ్ ఇయర్కి ఇంటర్నల్ అసెస్మెంట్ బేస్ మీద అన్నారు అర్థమవుతుందా అది దట్ ఈజ్ ఓన్లీ ఫర్ నార్మల్ ఎంటర్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవమ్మ ఓకేనండి సో క్లారిటీ అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను ఇది సో ఎలాంటి జెన్యున్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్స్ అవ్వచ్చు ఎనాలిసిస్ అవ్వచ్చు అన్నీ కూడా మన ఛానల్ అయితే మీకు దొరుకుతాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఓకేనండి ఇక్కడ కూడా ఇచ్చాడు ఆబ్జెక్టివ్ స్వల్ప సమాధానాల తరహాలో ప్రశ్నలు ఇస్తారు ఫలితాలను సెప్టెంబర్లో ఐదులోగా వెల్లడిస్తారు ఇదంతా కూడా ఎవరికి సిబిఎస్ఈకి అనమాట అది రైట్ సో ఈరోజుకి ఇదే మీకైతే క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను జూన్లో జరిగే ఎగ్జామ్స్ నార్మల్ ఎంటర్ అదేవిధంగా జూలైలో జరిగే ఎగ్జామ్స్ ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ ఓకేనండి రైట్ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్